తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుండి దుకాణాలు తెరిచి ఉంచే అంశంపై పలు సడలింపు ఇచ్చిన దృశ్య వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో మైక్ ద్వారా అవగాహన. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులపై ఏ దుకాణాలు తెరిచి ఉంచాలి అనే అంశంపై గురువారం రోజున వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం నుండి కోరుట్ల బస్టాండ్ వరకు స్థానిక డీఎస్పీ చంద్రకాంత్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ద్వారా అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ నిర్ణయించిన షాపులను నిర్ణీత రోజుల్లోనే తెరిచి ఉంచాలని వాటిని ఇచ్చినట్లయితే కేసులు జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూ అవగాహన కల్పించారు. దయచేసి పట్టణ ప్రజలు అందరూ గమనించగలరు. మరి అదే విధంగా వేములవాడ మున్సిపల్ పట్టణ పరిధిలో ఈరోజు ఈ లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వు మేరకు పట్టణ పరిధిలో ఓన్లీ 50% 50% షాపులు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. కాబట్టి ఈరోజు పట్టణంలో నేను మున్సిపల్ కమిషనర్ పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఏ రఫీకా మరియు మిగతా అందరూ కూడా ప్రతి వీధి వీధిన తిరిగి షాప్ వాళ్ళు కానివ్వండి కొనుగోలుదారు కానివ్వండి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తారీఖు 7 డేట్ 7 కాబట్టి ప్రతి షాప్ మీద కూడా మున్సిపల్ సిబ్బంది వారు ఒక షాప్కు రెడ్ కలర్ కోడ్ ఇంకో షాప్ గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చారు. అట్లాగే నెంబరింగ్ కూడా 137 రెడ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ వచ్చేసి 2468 ఈ విధంగా ప్రతి షాప్కు నెంబర్ కేటాయించడం జరిగింది. సో డేట్ ప్రకారం ఈరోజు డేట్ ప్రకారం 7 కాబట్టి ఆడ్ నెంబర్ బేసి సంఖ్య కాబట్టి ఈరోజు పట్టణంలో ఏ షాప్ మీద అయితే బేసి సంఖ్య ఉంటుందో అంటే రెడ్ కలర్ ఉంటుందో ఆ షాప్ వాళ్ళు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇటు 7 కాబట్టి మనకు ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 11, 13, 15 అట్లా మల్టిపుల్స్గా ఈరోజు రెడ్ కలర్ కోడ్తో ఈ బేసి సంఖ్య కోడ్తో ఏవైతే షాపులు నెంబర్ కేటాయించబడిందో వాళ్ళు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాగే రేపు డేట్ 8 కాబట్టి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అంటే 2, 4, 6, 8, 10, 12, 14 అట్లా ఈ మల్టిపుల్స్లో ఎవరికైతే షాప్ నెంబర్స్ కేటాయిస్తారో వారు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఈ విధంగా మనం పట్టణ పరిధిలో వాళ్ళ షాపులన్నింటికి 50% ఒకరోజు, ఈరోజు కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు రేపు షాపును క్లోజ్ చేసుకోవాలి. రేపు గ్రీన్ కలర్ అండ్ ఈవెన్ నెంబర్ ఉన్న వాళ్ళు కార్యక్రమాలు అనుమతించబడతాయి. వీరందరికీ అవగాహన కల్పించబడి జరిగింది. ప్రతి షాప్ ముందు ప్రతి వీధిలో తిరిగి ఈరోజు వారందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే కరోనా మహమ్మారికి ఇప్పటికీ కూడా మనం అవగాహన చాలా వరకు వచ్చింది, అయినా కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. షాపు నిర్వాహకులు కంపల్సరీ శానిటైజర్ వినియోగించాలి, తర్వాత మాస్కులు విధిగా నిర్వహించాలి వారు దాంట్లో పనిచేసే సిబ్బంది కూడా. అలాగే గ్లౌజెస్ వస్తు మార్పు